ఢిల్లీలో కిడ్నాప్ అయిన గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ గౌడ ఆచూకీ కోసం ఆయన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. శ్రీకాంత్ ను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి 9 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. వైద్య విద్య అభ్యసించిన తమ కుమారుడికి ఎంతో భవిష్యత్తు ఉందని శ్రీకాంత్ గౌడ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమ కుమారుడి విడుదలకు సహకరించాలని కోరుతున్నారు. ఢిల్లీలో కిడ్నాప్ అయిన గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ ఆచూకీ కోసం ఆయన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. శ్రీకాంత్ ను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి 9 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. వైద్య విద్య అభ్యసించిన తమ కుమారుడికి ఎంతో భవిష్యత్తు ఉందని శ్రీకాంత్ గౌడ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమ కుమారుడి విడుదలకు సహకరించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణిప్రసాద్ అందిస్తారు. మణిప్రసాద్, దేశ రాజధాని ఢిల్లీలో కిడ్నాప్ అయి దాదాపు 11 రోజులు గడిచిన ఇంతవరకు శ్రీకాంత్ గౌడ్ ఆచూకీ డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ ఆచూకీ లభించలేదు. అయితే పోలీసులు తన కోసం ప్రతి గాలింపు చర్యలు చేపడుతుంది. అయితే ఢిల్లీలో ఇటీవల క్యాబ్ లో వెళ్తుండగా క్యాబ్ డ్రైవర్ అతని కిడ్నాప్ చేసి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు అతని ఫోన్ లో స్నేహితులు సమాచారం అందించారు. అయితే అప్పటి నుంచి శ్రీకాంత్ ఆచూకీ లభ్యం కావడంతో గద్వాలలోని శ్రీకాంత్ ఇంట్లో బంధువులు అటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఇంకా 11 రోజులు గడుస్తున్నా కూడా ఆచూకీ తెలుపడంతో వాళ్ళు పూర్తిగా రోజు మునిగిపోయారు. అయితే దాదాపు కిడ్నాప్ అయ్యి 5 కోట్లు డిమాండ్ చేసి నన్ను స్నేహితులు చెప్పారు. అయితే ఇప్పుడు అక్కడికి ఉన్న ప్రస్తుత ఎస్పీ తెలంగాణ కారణంతో కేసు దర్యాప్తు తొందరగా సాగుతుందని అనుకున్నాను. కానీ ఇంకా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించట్లు దీంతో ఇక్కడ గద్వాలతో పాటు అటు బంధువులు ఎక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే తెలుగు శ్రీకాంత్ ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే శ్రీకాంత్ ప్రాంతంలో ఉన్న ఫోన్ ట్రేస్ అవుట్ అయినట్లు అక్కడ పోలీసులు అంతవరకు దాదాపు 5 రోజులకి నచ్చ చెప్పాలి. ఇంకా అక్కడి నుంచి అతని ఫోన్ అతని ట్రాక్ అవుతుంది కానీ అతని డీటెయిల్స్ కానీ ఇంకా తెలియట్లేదని ఇప్పటి వరకు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మణిప్రసాద్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ మనోహర్ అందిస్తారు. కృష్ణ మనోహర్, గద్వాలకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ గౌడ్ కిడ్నాప్ అయిన దాదాపు వారం రోజులు తెలుసుకున్నప్పటికీ కూడా ఎలాంటి స్ఫూర్తి లభించలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓలా డ్రైవర్ నిర్మాణం చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు ఓలా క్యాబ్ డ్రైవర్ని పట్టుకునేందుకు సకలకాల ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా ప్లేస్ కాలేదు. ఇక్కడ పట్టుకోవడానికి దీనికి సంబంధించి ఎక్కువ విషయాలు బయటికి చెప్పలేదు. డీసీపీ మధుర్ వర్మ చెప్తున్నారు. మరి
संबंधी इप्के केन्द्र मंत्री बंडार दत्तात्रेय ढिल्ली पोलीस कमीशनर दर दर्याप्त चेयर अलगे डाक्टर प्राणालिक सह विपचाले కృష్ణ మనోహర్ మరి అలాగే క్యాబ్ డ్రైవర్ ఓలా సంస్థకు చెందిన వారిగా గుర్తించారు మరి ఓలా సంస్థ యాజమాన్యమైన అసలు క్యాబ్ డ్రైవర్ ఎక్కడ ఉంటాడు అనే సమాచారం ఏమైనా తెలిసిందా క్యాబ్ డ్రైవర్ శ్రీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఈ ఓలాలో జాయిన్ అయిన సమాచారం మరి ఆ బెయిన్ డాక్యుమెంట్ కూడా పరిశీలించి ఆ డాక్యుమెంట్స్ ఎవరో పిలిపించారు పిలిపిస్తే అది ఒరిజినల్ అసలు డాక్యుమెంట్స్ ఉన్న వ్యక్తికి కిడ్నాప్ చేసిన వ్యక్తికి తేడా ఉంది మరి కిడ్నాప్ చేసిన వ్యక్తి వేరు డాక్యుమెంట్స్ ఉన్న వ్యక్తి వేరు ఈ నేపథ్యంలో ఓలాట డ్రైవర్ గా ఎవరైతే ఓలా డ్రైవర్ గా డాక్టర్ కిడ్నాప్ చేశాడో ఆ వ్యక్తి బెయిన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారని కోరికలకు తాజాగా తెలిసింది ఈ నేపథ్యంలో పూర్తిగా విచారణ జరుగుతుంది జట్టు విచారణ జరుగుతుంది సాధ్యమంత త్వరగా ఆ డాక్టర్ని సేఫ్ గా పిలిపిస్తామని చెప్పి ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ కృష్ణ మనోహర్ మన్నారు వచ్చే మాట్లాడిండు 10 గంటలకు ఫోన్ చేస్తే మాట్లాడిండు మళ్ళీ నిన్న చేస్తే నిన్న ఫోన్ చేస్తే ఎత్తిలేడు మాట్లాడు రింగ్ అవుతుంది కానీ మాట్లాడతలేడు మేము ఎక్కడ అనేది మేము దిగ్భ్రాంతిగా భయపడి రిపోర్టర్కి చెప్పినాము కొడుకుని ఎక్కడ ఉన్నా తీసుకురావాలి సామి తండ్రి ఎక్కడ ఉన్నా మాకు ఈరోజు ఫోన్ చేసి ప్రభుత్వం గారు మీరు ఎక్కడ ఉన్నా ప్రధానమంత్రి గారు మీరు దయచేసి నాకు మమ్మల్ని కాపాడండి మంత్రి గారు మీకు నమస్కారాలు మంత్రి గారు మాకు లేకుంటే ఎక్కడ ఉన్నా మాకు ఈరోజు ఫోన్ చేసి ప్రభుత్వం గారు మీరు ఎక్కడ ఉన్నా ప్రధానమంత్రి గారు మీరు దయచేసి నాకు మమ్మల్ని కాపాడండి మంత్రి గారు మీకు నమస్కారాలు మంత్రి గారు మాకు లేకుంటే For more updates, please subscribe 99TV Telugu.